మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి వీడియో నోటిఫికేషన్స్ని పొందండి హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనము వివిధ ఆకారాల్లో ఉన్నటువంటి ఇంటి స్థలాలను ఏ విధంగా కొలవాలనో తెలుసుకుందాము సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఒక ఇంటి స్థలాన్ని చూస్తున్నాము సో ఇక్కడ మనం చూడవచ్చు ఈ ఆకారంలో ఉన్నట్లయితే ఈ యొక్క ఇంటి స్థలాన్ని ఏ విధంగా కనుక్కోవాలో మనం చూద్దాము సో ఫస్ట్ ఈ ఇంటి స్థలం యొక్క పొడవును కొలవాలి సో కొలిస్తే మనకు నలభై ఫీట్లు వచ్చింది అనుకుంటున్నాము సో నలభై ఫీట్లు ఉంది పొడవు సో వెడల్పు కొలవాలి కొలిస్తే మనకు థర్టీ సిక్స్ ఫీట్స్ వచ్చింది అనుకుంటున్నాము సో థర్టీ సిక్స్ ఫీట్స్ తీసుకున్నాము సో ఈ ఆక ఈ ఇంటి స్థలం ఆకారం అనేది మనకు దీర్ఘచత్ర సాకారంలో ఉంది సో కాబట్టి ఇక్కడ థర్టీ సిక్స్ ఫీట్స్ ఉంటే దీని ఎదురుగా కూడా థర్టీ సిక్స్ ఫీట్స్ ఉంటుంది సో ఈ వెడల్పు పొడవు ఫార్టీ ఫీట్స్ ఉంటే దాని ఎదురుగా ఉన్నటువంటిది కూడా ఫార్టీ ఫీట్స్ ఉంటుంది సో మనకు తెలుసు ఈ ఈ స్థలం వైశాల్యం కనుక్కోవాలంటే దీవచిత్ర వైశాల్యం కనుక్కుంటే ఈ స్థలం యొక్క వైశాల్యం అనేది మనకు వస్తుంది సో ఇక్కడ కొలతలు అనేది మనకు ఫీట్లలో ఉంటుంది సాధారణంగా ఇంటి యొక్క స్థలం పొడవు వెడల్ఫీలు అనేది సో ఇప్పుడు దీని యొక్క వైశాల్యం కనుక్కుందాము సో మనకు వైశాల్యం చూడవచ్చు వైశాల్యం ఈజ్క్వల్టీ ఏమవుతుందంటే పొడవు ఇంటూ వెడల్పు అవుతుంది సో పొడవు ఏముంది ఇక్కడ ఫార్టీ ఫీట్ ఉంది ఏముంది ఫార్టీ ఫీటు అదేవిధంగా ఎడల్పు థర్టీ సిక్స్ ఫీట్ ఉంది సో ఇప్పుడు దీన్ని మనం చేస్తే చూడండి ఆరు సున్నా సున్నా ఆరు నల్ల ఇరవై నాలుగు మూడు సున్నా సున్నా మూడు నెలల పన్నెండు సో మొత్తం ఏమవుతుంది సున్నా నాలుగు 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 అంటే గుణకారం చేస్తున్నా అన్నట్టు అంటే ఇక్కడ మనం చూడొచ్చు ఎంత అవుతుంది ఇది పద్నాలుగు వందల నలభై ఫీట్ ఇంటూ ఫీట్ ఏమవుతుందంటే స్క్వేర్ ఫీట్ అవుతుంది అంటే ఎస్క్యూ ఎఫ్టీ అవుతుంది స్క్వేర్ ఫీట్ అంటే ఇప్పుడు ఈ ఇంటి యొక్క స్థలం యొక్క వైశాల్యం ఎంత అవుతుందంటే పద్నాలుగు వందల నలభై చదరపు గ చదరపు అడుగులు అవుతుంది సో మరి ఈ చదరపు అడుగులు అడుగులలో తెలుసుకున్నాము సో దీన్ని చదరపు గజాలలో తెలుసుకోవాలంటే స్క్వేర్ యార్డ్లలో తెలుసుకోవాలంటే సో మనకు తెలుసు గత వీడియోలో తెలుసుకున్నాము వన్ యాడ్ ఈజ్ ఈక్వల్ టు అంటే ఒక గజం ఈజ్ ఈక్వల్ టు త్రీ సో అప్పుడు మరి వన్ స్క్వేర్ యార్డ్ ఏమవుతుందంటే ఎస్క్యూ వైడి ఏమవుతుందంటే త్రీ ఫీట్ ఇంటూ త్రీ ఫీటు త్రీ ఫీట్ ఇంటూ త్రీ ఫీట్ ఏమవుతుంది మనకు త్రీ త్రీ నైన్ ఫీట్ ఇంటూ ఫీటు స్క్వేర్ ఫీట్ అవుతుంది అంటే వన్ స్క్వేర్ యార్డ్ ఇజ్ ఈక్వల్ టు నైన్ స్క్వేర్ ఫీట్స్ అవుతుంది సో కాబట్టి ఈ పద్నాలుగు వందల నలభై స్క్వేర్ ఫీట్స్ని నైన్ తోటి మనం భాగిస్తే మనకు ఈ చదరపు అడుగులల్లో చదరపు ఫీట్లలో ఉన్నటువంటి ఇంటి స్థలం చదరపు గజాలల్లో వస్తుంది సో కాబట్టి చూడండి పద్నాలుగు వందల నలభైని ఏం చేయాలో తొమ్మిది చేత భాగించాలి సో మనం చూడవచ్చు ఇక్కడ పద్నాలుగు ఉంది కాబట్టి నేను తొమ్మిది చేస్తే తొమ్మిది ఎక్కం తొమ్మిది తొమ్మిది ఎక్కం తొమ్మిది పైన సో పద్నాలుగు వందల తొమ్మిది పోతే ఐదు ఉంటుంది నెక్స్ట్ ఐదు నాలుగు యాభై నాలుగు అవుతుంది కాబట్టి తొమ్మిది ఆరులో యాభై నాలుగు సో నెక్స్ట్ జీరో ఉంది కాబట్టి తొమ్మిది సున్నా సున్నా అంటే మనకి ఎంత వస్తుంది ఇక్కడ నూట అరవై స్క్వేర్ యార్డ్ వస్తుంది అంటే ఈ యొక్క ఇంటి స్థలము నూట అరవై చదరపు గజాలు ఒకవేళ ఫీట్లలో అయితేనేమో పద్నాలుగు వందల స్క్వేర్ ఫీట్స్ సో ఈ విధంగా ఈ దీర్ఘచిత్ర సహకారంలో ఉన్నటువంటి ఇంటి యొక్క స్థలాన్ని మనము కొలుస్తాము సో నెక్స్ట్ చూడండి మరొక ఆకారం ఉంది ఇక్కడ ఇక్కడ మనం పరిశీలించినట్లయితే ఈ ఇంటి స్థలం అనేది చతురస్రాకారంలో ఉంది అంటే పొడవు వెడల్పు పొడవు ముప్పై మూడు ఫీట్లు ఉంది వెడల్పు ముప్పై మూడు ఫీట్లు ఉంది అంటే ఈ చతురస్రాకారంలో మనకు నాలుగు వైపులా కూడా సమానంగా ఉంటుంది కాబట్టి ఇక్కడ నాలుగు వైపులా కూడా థర్టీ త్రీ ఫీట్సే ఉంటుంది సో ఈ యొక్క అంటే వీటిని పొడవేడల్పులను కొలిస్తే మన యొక్క దాని యొక్క పరిమాణం ఎంత తీసుకున్నాం అంటే థర్టీ త్రీ ఫీట్స్ థర్టీ త్రీ ఫీట్స్ తీసుకున్నాం వాటి యొక్క పొడవేడల్పులు సో మరి ఈ ఇంటి యొక్క స్థల వైశాల్యం కనుక్కోవాలంటే కూడా దీనికి కూడా మనకు ఆ వైశాల్యం చతురస్ర వైశాల్యం సూత్రం కూడా పొడవు ఇంటూ వెడల్పే సో ఇక్కడ చూస్తే మనకు పొడవు ముప్పై మూడు ఫీట్లే ఉంది థర్టీ త్రీ ఫీట్స్ ఇంటూ వెడల్పు కూడా థర్టీ త్రీ ఫీట్స్ ఉంది సో ఇప్పుడు దీన్ని మనం గుణకారం చేద్దాం మూడు ముల్ల తొమ్మిది మూడు ముల్ల తొమ్మిది మళ్ళీ మూడు ముల్ల తొమ్మిది మూడు ముందల తొమ్మిది 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 పద్దెనిమిది తొమ్మిది ఒకటి పది అంటే ఇక్కడ మనకు ఎంత వచ్చింది ఒక వెయ్యి ఎనభై తొమ్మిది ఫీట్ ఇంటూ ఫీటు స్క్వేర్ ఫీటు అంటే దీని యొక్క వైశాల్యం ఎంత వచ్చిందంటే ఒక వెయ్యి ఎనభై తొమ్మిది చదరపు అడుగులు వచ్చింది దీని యొక్క వైశాల్యం సో దీన్ని మనము గజాల్లోకి మార్చాలంటే ఇంతకుముందు చూసినాం కదా తొమ్మిది చేత భాగించాలి స్క్వయర్ యాడ్స్ రావాలంటే కాబట్టి ఒక వెయ్యి ఎనభై తొమ్మిది డివైడెడ్ బై తొమ్మిది తొమ్మిది ఎక్కన తొమ్మిది ఇక పద్దెనిమిది కాబట్టి తొమ్మిది ఎక్కన తొమ్మిది అంటే ఒకటి మిగులుతుంది ఒకటి ఇక్కడ వస్తే పద్దెనిమిది తొమ్మిది రొట్ల పద్దెనిమిది నెక్స్ట్ తొమ్మిది కాబట్టి తొమ్మిది ఎక్కం తొమ్మిది అంటే మొత్తం ఎంత అవుతుంది నూట ఇరవై ఒకటి స్క్వేర్ యాడ్స్ అవుతుంది అంటే ఈ యొక్క ఇంటి స్థలం వైశాల్యం ఎంత అవుతుందంటే నూట ఇరవై ఒకటి చదరపు గజాలు అవుతుంది చదరపు అడుగులలో అయితేనేమో వెయ్యి ఎనభై తొమ్మిది చదరపు ఫీట్లు అవుతుంది సో ఈ విధంగా మనం చతురస్రం సంబంధ ఆకారంలో ఉన్నటువంటి ఇంటి స్థలాన్ని మనము కొలవడం జరుగుతుంది సో నెక్స్ట్ ఇక్కడ మనకు చతురస్రం కాకుండా జీరో చతురస్రం కాకుండా ఒకవైపు ఎక్కువ ఉంది సో పొడవు అనేది సో ఇట్లా ఉన్నప్పుడు మరి ఆ స్థలం యొక్క వైశాల్యం ఏ విధంగా కనుక్కుంటామో ఇక్కడ చూద్దాము సో ఇక్కడ మనం పరిశీలిస్తే దీని పొడవును కొలిస్తే మనకి ఇక్కడ నలభై రెండు ఫీట్లు అయింది అనుకుంటున్నాము సో ఇక్కడ ఈ పొడవను కొలిస్తే వెడల్పును కొలిస్తే ముప్పై మూడు ఫీట్స్ అయిందని తీసుకున్నాను సో మరి దీన్ని మనం ఏ విధంగా వైశాల్యంగా అనుకోవాలి ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే సో ఇందులో మనకు చతురస్రం చతురస్రం లేదా త్రిభుజం అదే లంబకోన త్రిభుజం అది కూడా అట్లా ఈ మూడిట్లలో ఏదో ఒకటి వచ్చేటట్టుగా మనం పరిశీలిస్తే మనం గమనించవచ్చు సో ఇక్కడ మనకు ఏదైతే ఇక్కడ ఈ నుంచి ఇడుకుంది కదా సో దీనికి అంతే పొడవుగా ఒకటి మనం విభజించుకోవాలి ప్లాట్ని ఇట్లా సో విభజించుకుంటే ఇక్కడ చూడండి మనకి ఏమైంది ఇక్కడ ఒక దీర్ఘచతురస్రం అయింది ఒకటోది ఇక్కడ త్రిభుజం అయింది రెండోది సో ఈ దీర్ఘచతురస్ర వైశాల్యం తర్వాత త్రిభుజ వైశ లంబకోణ త్రిభుజ వైశాల్యం సో ఈ రెండింటి యొక్క మనం వైశాల్యాలను కలుపు కనుక్కొని వాటిని కలిపితే అప్పుడు ఈ మొత్తం ప్లాట్ యొక్క వైశాల్యం అనేది మనకు వస్తుంది సో త్రిభుజం అనేది కూడా లంబకోణ త్రిభుజం వచ్చేటట్టుగా మీరు తీసుకుంటే మనకు ఈజీగా ఉంటుంది అన్నమాట సో ఇప్పుడు ఇక ఈ వైశాల్యం ఒకటో ఈ వైశాల్యం ఏ విధంగా ఉంటుందో చూద్దాం సో మరి ఈ ఒకటో దాని వైశాల్యం కనుక్కోవాలంటే చూడండి ఇక్కడ ఇక్కడ థర్టీ త్రీ ఫీట్స్ ఉంటుంది కాబట్టి దీర్ఘచతురస్రం దీని ఎదురు ఇక్కడ కూడా మనకు థర్టీ త్రీ ఫీట్ ఉంటుంది సో ఇక్కడ ఫార్టీ టూ అనేది ఈడు వరకు కాదు సో ఈ మొత్తం కలిసి ఫార్టీ టూ సో మరి ఈడు వరకే ఎంత ఉంటుందంటే ఇక్కడ నుంచి ఇక్కడికి కొలవండి కొలిస్తే మనం ఒక థర్టీ సిక్స్ ఫీట్ అనుకుంటున్నాం ఎంత ఇది థర్టీ సిక్స్ ఫిఫ్టీ అనుకుంటున్నాం సో రిమైనింగ్ ఇది ఎంత ఉంటుంది అంటే సిక్స్ ఫిఫ్టీ అనుకుంటున్నాం థర్టీ సిక్స్ థర్టీ సిక్స్ ఫార్టీ టూ కాబట్టి ఇక్కడ సిక్స్ ఫిఫ్టీ ఇక్కడ థర్టీ సిక్స్ ఫిఫ్టీ అనుకుంటున్నాం సో ఇప్పుడు మరి ఈ ఒకటో పటం ఏదైతే అనుకుంటున్నామో సో ఈ దీర్ఘచిత్ర వైశాల్యం ఏమవుతుంది అప్పుడు సో ఒకటో దాన్ని చూద్దాము దీని యొక్క వైశాల్యం ఏమవుతుంది దీర్ఘచిత్ర సంఘం కాబట్టి పొడవు ఇంటూ ఎడల్పు సో పొడవు ఎంత ఉంది మనకు థర్టీ సిక్స్ ఉంది అంటే థర్టీ సిక్స్ ఫిఫ్టీ ఇంటూ నెక్స్ట్ విడల్పు ఏముంది ఇక్కడ థర్టీ త్రీ ఉంది ఇక్కడ సో కాబట్టి థర్టీ త్రీ ఎఫ్టీ అప్పుడు ఏమైతే చూడండి ఇక్కడ చేస్తే మనకు మూడార్ల పద్దెనిమిది మూడార్ల పైకిలు ఒకటి మూడు ముందల తొమ్మిది ఒకటి పది సో నెక్స్ట్ మళ్ళా మూడార్ల పద్దెనిమిది మూడు ముందల తొమ్మిది ఒకటి పది సో నెక్స్ట్ కూడితే ఎనిమిది ఎనిమిది ఒకటి ఒకటి సో ఇది ఎంత అవుతుంది దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యం ఎంత అవుతుందంటే పదకొండు వందల ఎనభై ఎనిమిది ఫీట్ ఇంటూ ఫీట్ ఏమవుతుంది స్క్వేర్ ఫీట్ అవుతుంది ఫీట్ ఇంటూ ఫీట్ స్క్వేర్ ఫీట్ అవుతుంది అంటే పదకొండు వందల ఎనభై ఎనిమిది చదరపు అడుగులు వచ్చింది ఈ యొక్క ఈ దీర్ఘచిత్ర ప్రకారం ఉన్నటువంటి స్థలం పొడవు అంటే స్థలం యొక్క వైశాల్యం సో నెక్స్ట్ ఏంది మరి త్రిభుజాది కనుక్కోవాలి సో త్రిభుజాంతి కనుక్కో దాని వైశాల్యం చూడండి ఇక్కడ ఏముంటుంది అంటే సో త్రిభుజ వైశాల్యం ఏంటంటే అది లంబకోణ త్రిభుజం ఇది కూడా అంటే ఒక కోణం తొంభై డిగ్రీ ఉండాలంట అంటే ఇట్లా సో దీనిది హాఫ్ ఇంటూ భూమి భూమి ఇంటూ ఎత్తు సో హాఫ్ ఇంటూ భూమి అంటే ఏముంది ఇక్కడ ఆరు అవుతుంది ఆర్ సిక్స్ ఫీట్ అవుతుంది నెక్స్ట్ ఎత్తు అంటే ఇది థర్టీ త్రీ ఫీట్ అవుతుంది థర్టీ త్రీ ఎఫ్టీ అవుతుంది సో ఇక్కడ చూడండి మరి రెండు ఎక్క రెండు రెండు ముళ్ళ ఆరు సో ముప్పై మూడు ఇంటూ మూడు అంటే మూడు ముళ్ళ తొమ్మిది మూడు ముల్ల తొమ్మిది అంటే తొంభై తొమ్మిది స్క్వేర్ ఫీట్ అవుతుంది అంటే ఈ యొక్క లంబకొన్న త్రిభుజం ఆకారంలో ఉన్నటువంటి స్థలం వైశాల్యం ఎంత తొంభై తొమ్మిది స్క్వేర్ ఫీటు దీర్ఘచత్రస్రం వైశాల్యం ఉన్నటువంటి స్థలం యొక్క వైశాల్యం ఎంత అంటే పదకొండు వందల ఎనభై ఎనిమిది పదకొండు వందల ఎనభై ఎనిమిదిని తొంభై తొమ్మిదిని కలపాలి సో ఇక్కడ చూద్దాం మనం పదకొండు వందల ఎనభై ఎనిమిది తొంభై తొమ్మిదిని కలుపుదాం పదకొండు వందల ఎనభై ఎనిమిదిని తొంభై తొమ్మిది కలిపితే ఎనిమిది తొమ్మిది ఎనిమిది పదిహేడు ఇది కూడా తొమ్మిది పదిహేడు ఒకటి పద్దెనిమిది ఒకటి ఒకటి రెండు ఇక ఒకటి అంటే పన్నెండు వందల ఎనభై ఏడు స్క్వేర్ ఫీట్ అయ్యింది ఏంది ఈ మొత్తం యొక్క ఈ ఈ మొత్తం ఆకారం అంటే దివచిత్రం ప్లస్ త్రిభుజం మనం విభజించుకున్నాం మనకు అనుకూలం ఉండడం కోసం కాబట్టి ఈ మొత్తం స్థలం యొక్క విశాలం ఎంత అంటే పన్నెండు వందల ఎనభై ఏడు స్క్వేర్ ఫీట్స్ అంటే చదరపు అడుగులు సో దీన్ని మళ్ళీ మనము గజాల్లోకి మార్చాలంటే స్క్వ చదరపు గజాల్లోకి మార్చాలంటే తొమ్మిది చేత భావించాలి ఎంత ఉంది ఇలా పన్నెండు వందల పన్నెండు వందల ఎనభై ఏడు సో చూడండి ఇక్కడ పన్నెండు వందల ఎనభై ఏడుని మనం దేనితోటి భావించాలి తొమ్మిది చేత భావించాలి తొమ్మిది ఎక్కం తొమ్మిది ఇక్కడ పన్నెండు ఉంది కాబట్టి మళ్ళీ తొమ్మిది ఎక్కం తొమ్మిది తొమ్మిది అంటే ఇక్కడ మూడు మిగులుతుంది ముప్పై ఎనిమిది ముప్పై ఎనిమిది అంటే తొమ్మిది ఎక్కడ తొమ్మిది నెలల ముప్పై ఆరు అంటే మళ్ళీ రెండు మిగులుతుంది సో ఇక్కడ ఇరవై ఏడు అంటే తొమ్మిది మూడులో ఇరవై ఏడు అంటే మొత్తం ఎంత అవుతుందంటే నూట నలభై మూడు స్క్వేర్ యాడ్స్ అవుతుంది అంటే ఈ ఇంటి యొక్క స్థలం ఎంత అవుతుందంటే మొత్తం నూట నలభై మూడు చదరపు గజాలు అవుతుంది సో ఇది ఫ్రెండ్స్ మరి ఇట్లా వివిధ ఆకారాల్లో ఉన్నటువంటి ఇంటి యొక్క స్థలాన్ని మనం చాలా సులువుగా ఖచ్చితంగా కూడా మరి ఈ మనం ఈ చూపిన ఇప్పుడు చెప్పిన విధంగా కనుక్కోవచ్చు సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరి ఈ వీడియో పైన మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్టయితే వాటిని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి ఇలాంటి ఎడ్యుకేషనల్ ఎంప్లాయ్మెంట్ టెక్నాల సంబంధించి పొందడం కోసం మన యొక్క యూట్యూబ్ ఛానల్ వెంకట్ బీటీని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాబాయ్ హ్యాపీ నైస్ డే